केन्द्र प्रभुत्वं विद्युत समस्या प्रवेटीकरण बिल्लु वेंटने उपसंहरिंचुकोवालनि रामगुंडं बी स्टेशन इंजनीरिंग कार्मिक संघ नायकुलु डिमांड चेशारु। केन्द्र प्रभुत्वं तीसुकुराबोये विद्युत सवरण विद्युत समस्या प्रवेटीकरणकु व्यतिरेकंगा नेशनल कोऑर्डिनेशन कमिटी आफ् इलेक्ट्रिसिटी एंप्लायीस् अंड इंजनीर्स तेलंगाणा राष्ट्र विभागं पिलुपु मेरकु रामगुंडं बी धर्मल विद्युत केन्द्रं प्रधान गेट मुंदु मध्याह्नं అధికార కార్మిక సంఘ నాయకులు ధర్న ఆందోళన కార్యక్రమం నిర్వహించారు। ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ విద్యుత్ సమస్యలు ఉద్యోగుల పట్ల నిరంకుశ వైఖరి అవలంబిస్తూ ప్రజలకు నష్టపరిచే విధంగా రాజకీయం చేస్తారని ఆరోపించారు। నూతన విధానాలతో విద్యుత్ సమస్యలతో పాటు ప్రజలకు తీరే నష్టం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు। లాభాల్లో నడుస్తూ ప్రజలకు లాభం చేస్తున్న ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్ పరం చేయడం మానేసి ప్రజా వ్యతిరేక విధానాలు ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు। సో దీంతో ఏంటంటే మనకి ఈ విద్యుత్ సంస్థలన్నిటిని దాదాపు కేంద్ర ఆధీనంలోకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది। దాంతోటి మనకి ప్రజలకు గాని లేకపోతే ఎంప్లాయీస్ గాని లేకపోతే ఓవరాల్ గా విద్యుత్ సంస్థలన్నిటికి నష్టంగా పరిణమించబోతుంది। కాబట్టి దీన్ని ముందుగానే మనం రిజిస్ట్రేషన్ చేసి ఈ విద్యుత్ ప్రైవేటీకరణ బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెట్టకుండా అడ్డుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది। ఎందుకంటే ఇప్పుడు మనము ఏదైతే తెలంగాణ గాని లేకపోతే థ్రౌట్ ఇండియా డెవలప్మెంట్ ఎలక్ట్రిసిటీ చేతుల్లోనే ఉంది అని అనుకుంటున్నాము। బట్ ఇవన్నీ ఏందంటే భవిష్యత్తులో ప్రైవేటీకరణ చేతిలోకి వెళ్తే అటు ఎంప్లాయీస్ కి అట్ ద సేమ్ టైం ప్రజలకు కూడా చాలా ఇబ్బందికరంగా మారబోయే పరిస్థితి ఉంది। దీనివల్ల లాభాలకంటే నష్టాలు ఎక్కువనే అది అందరికీ తెలుసు। ఎందుకంటే డిస్కామ్స్ గాని అంటే ట్రాన్స్కో గాని అంటే జెన్కో గాని అన్ని యూనిట్స్ ని ప్రైవేటైజ్ చేస్తారు దీనివల్ల। సో ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ చూసాం, ఈ ప్రైవేటైజేషన్ అంటే ప్రభుత్వ రంగ సంస్థలు సరిగ్గా పనిచేయట్లేదు, ప్రభుత్వ సంస్థల్లో ఉండే ఉద్యోగాలు సరిగ్గా పనిచేయట్లేదు, కాబట్టి మేము ఇది సొసైటీకి ఎవరైతే జనాలు ఉన్నారో వాళ్ళందరికీ మేము తక్కువ ప్లస్ తక్కువ ఖర్చుతో తక్కువ ధరకు అట్ ద సేమ్ టైం క్వాలిటీ విద్యుత్ ఇస్తాము, క్వాలిటీగా అన్ని చేస్తామనేసి వీళ్ళు చెప్తున్నారు, విచ్ ఈస్ వెరీ రాంగ్. ఎందుకనంటే ఇప్పుడు మనం బీఎస్ఎన్ఎల్ చూస్తున్నాం, టెలికాం రంగం చూసాము, టెలికాం రంగాన్ని వీళ్ళు ఏం చేశారు, బీఎస్ఎన్ఎల్ పక్కన పెట్టేసేసి వోడాఫోన్ వానికి, ఐడియా వానికి, అదేవిధంగా ఎయిర్టెల్ వానికి, అదేవిధంగా జియో, ఫైనల్గా జియో వానికి ఇచ్చారు. ఆయన ఎవరు, ముఖేష్ అంబానీ, ఆయనకి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత స్టార్టింగ్లో అందరికీ ఫ్రీ అని ఇచ్చాడు. అప్పుడు అందరం సంతోషపడి మొత్తం కనెక్షన్స్ తీసుకున్నాం, బీఎస్ఎన్ఎల్ కుదేలైంది. నెక్స్ట్ ఏమైంది, కొంచెం రేటు పెంచాడు. ఇప్పుడు ఏమైంది పరిస్థితి, ఇప్పుడు రీసెంట్గా ఒక్కొక్కటి 2000 రూపాయలు ఉన్న సంవత్సరానుకున్న దానిని 3000 రూపాయలు చేసి అంటే ఏంటి, నెమ్మదిగా భారం పెంచుకుంటే మనల్ని ఫస్ట్ అలవాటు చేస్తారు వాళ్ళు. ప్రైవేటు వాళ్ళు చేసేది ఏంటి, ప్రజలకు అలవాటు చేస్తారు మేము మంచిగా ఇస్తామని. మీన్ వైల్ ఏం జరిగింది, ఇప్పుడు రాష్ట్రంలో ఏం జరిగింది, ఇప్పుడు మేము తక్కువ ఖర్చుకి అంటే ఫ్రీకి ఇచ్చాము ఆ రోజు, అంటే తక్కువ అసలు ఏం లేదు అందుకని అనేసి ఇచ్చారు. అప్పుడు బీఎస్ఎన్ఎల్ మనం పక్కన పెట్టేసి వదిలేసాం. సో బీఎస్ఎన్ఎల్ పరిస్థితి ఇవ్వాలేంటి, మొత్తం కుదేలైపోయింది, వాళ్ళ జీతాలు ఎంప్లాయీస్ జీతాలే లేవు, కుదేలైపోయి కూర్చుంది. కానీ ఇప్పుడు ఎవడు లాభపడుతుండో దానివల్ల, జియో లాంటి ప్రైవేటు ధారాదత్తం, దానివల్ల ప్రైవేట్లో ఎంతమంది, గవర్నమెంట్లో 10 మంది పనిచేస్తే ప్రైవేట్లో ఒకటి పనిచేస్తాడు. సో అంటే ఏంటి, ఒక దేశంలో ఉన్న సంపద అంతా కూడా కొంతమంది చేతులు కొంతమంది వ్యక్తుల్లోకి వెళ్తుంది. దేశంలో ప్రతి ఒక్కరు బతకాలి, బతకాలన్నప్పుడు అందరికీ ఉద్యోగాలు ఉండాలి, అందరికీ ఉపాధి ఉండాలి, కానీ అది జరగకుండా కొంతమంది చేతుల్లోకి ఇది వెళ్తుంది. ఈ ఆందోళన కార్యక్రమంలో నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ అండ్ ఇంజనీర్స్ తెలంగాణ రాష్ట్ర విభాగ నాయకులు రామగుండం బి ధర్మల్ స్టేషన్ అధికార కార్మిక సంఘ నాయకులు పాల్గొన్నారు।